సాక్షిని నడిపిస్తున్న జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుబడుల కేసులో వైఎస్ జగన్కు జగతిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు భారీ ఊరట కలిగించేలా ఆదాయ పన్ను శాఖ అప్పిలెట్ ట్రైబ్యునల్ తీర్పు వెలువరించింది జగతి పబ్లికేషన్లో వివిధ కంపెనీలు పెట్టిన పెట్టుబడులను క్విట్ ప్రోకోగా చూడలేమంటూ తేల్చి చెప్పింది ఐటీ అపిలేట్ ట్రైబ్యునల్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు చెందిన కంపెనీలపై సిబిఐ దాఖలు చేసిన పదకొండు ఛార్జ్ షీట్లలో చాలా ముఖ్యమైన కేసు సాక్షిలో పెట్టుబడుల వ్యవహారం జగన్మోహన్ రెడ్డి ద్వారా అక్రమ పద్ధతుల్లో లబ్ధి పొందిన పలువురు పారిశ్రామికవేత్తలు అందుకు ప్రతిఫలంగా జగన్కు ముడుపులో అప్పజెప్పేందుకు జగతి పబ్లికేషన్స్లో భారీ ప్రీమియంతో పెట్టుబడులు పెట్టారనేది సిబిఐ ప్రధాన వాదన ఓ రకంగా చెప్పాలంటే ఈ పదకొండు ఛార్జ్ షీట్లలో చాలా కీలకమైన కేసు ఇది ఈ కేసులో ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ జగతి పబ్లికేషన్స్కు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని గమనిస్తే దీని ప్రభావం సిబిఐ కోర్టుల్లో జగన్పై విచారణలో ఉన్న వివిధ కేసుల్లో ఏ విధంగా ఉంటుందన్నది చాలా ఆసక్తికర అంశం కేసు పూర్వాపరాలలోకి వెళితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ ప్రారంభించిన జగతి పబ్లికేషన్స్లో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి ఒక్కో షేర్ను మూడు వందల యాభై రూపాయల ప్రీమియంకు అమ్మడం ద్వారా దాదాపు రెండు వందల తొంభై రెండు కోట్లను జగతి పబ్లికేషన్స్ సమీకరించింది వైఎస్ఆర్ మరణం తరువాత జరిగిన పరిణామాల్లో ఈ పెట్టుబడులన్నీ క్విట్ ప్రోకోలో భాగమంటూ సిబిఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసింది వైఎస్ఆర్ సర్కార్ నుంచి లబ్ధి పొందిన కంపెనీల అధిపతులు లంచాలను పెట్టుబడుల రూపంలో అధిక ప్రీమియంతో జగతి పబ్లికేషన్స్లోకి మళ్లించాయంటూ ఛార్జ్షీట్ నమోదు చేసింది సిబిఐ ఈ చార్జ్ షీట్లను ఆధారంగా చేసుకుని జగతి పబ్లికేషన్స్ లోకి వచ్చిన రెండు వందల తొంభై రెండు కోట్ల పెట్టుబడులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదాయంగా పరిగణిస్తూ పన్ను వేసింది ఐటీ శాఖ దీనిని సవాల్ చేస్తూ జగతి పబ్లికేషన్స్ ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన ట్రిబ్యునల్ ఆదాయ పన్ను శాఖ వేసిన పన్ను చెల్లదంటూ తీర్పు చెప్పింది అంతేకాదు సూట్ కేస్ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలను ఐటీ శాఖ చూపించలేకపోవడంతో క్విడ్కో ప్రో ఆరోపణలను కొట్టిపడేసింది పది రూపాయల ముఖ విలువ కలిగిన షేర్ ధరను భారీగా పెంచి మూడు వందల యాభై రూపాయల ప్రీమియంకు అమ్మారంటూ వాదించింది ఐటీ శాఖ జగతి పబ్లికేషన్స్ విలువను ఎక్కువగా చూపించడాన్ని ఈ కేసులో ఆధారంగా చూపించింది సూట్ కేస్ కంపెనీల ద్వారా జగతి పబ్లికేషన్స్లోకి పెట్టుబడులు వచ్చాయంటూ సిబిఐ ఛార్జ్ షీట్లలో పేర్కొన్న అంశాలనే ట్రిబ్యునల్ ముందు ఉంచారు ఐటీ అధికారులు అయితే జగతి పబ్లికేషన్స్లోకి వచ్చిన పెట్టుబడులన్నీ చట్టబద్ధంగానే వచ్చాయని తేల్చింది ట్రిబ్యునల్ ఏ ఒక్క కంపెనీ కూడా నగదు రూపంలో షేర్లను కొనుగోలు చేయలేదని వాటి బ్యాంక్ బ్యాలెన్స్ ద్వారానే కొనుగోలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయంది సాక్ష్యాలను పరిశీలించేటప్పుడు వాస్తవిక పత్రాలే ముఖ్యం తప్ప ఆధారాలు లేని ప్రకటనలు కాదంటూ ఖరాఖండిగా తేల్చి చెప్పింది ఐటీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇక సూట్ కేస్ కంపెనీల ద్వారా పెట్టుబడులు జగతి పబ్లికేషన్స్లోకి వచ్చాయన్న వాదనను కొట్టిపడేసింది ఐటీ అప్పిలేట్ ట్రైబ్యునల్ చాలా సంస్థలు పేర్కొన్న చిరునామాలు వాటి కార్యాలయాలు లేవంటూ కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో తేలిందంటూ ఐటీ శాఖ వాదించింది అయితే కొన్ని కంపెనీలు తమ చిరునామా మారిందంటూ సంప్రదించినా కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటిని పరిగణలోకి తీసుకోలేదన్న విషయాన్ని ప్రస్తావించింది ట్రైబ్యునల్ దీంతో సూట్ కేస్ కంపెనీ విషయంలోనూ ఆదాయ పన్ను శాఖ చేసిన వాదన వీగిపోయింది అంతేకాదు జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన కంపెనీల ఆదాయంపై కోల్కతా ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన రిపోర్టును ప్రస్తావించింది ట్రిబ్యునల్ షేర్ క్యాపిటల్ కానీ ప్రీమియం కానీ పెట్టుబడిలో భాగంగానే చూడాలి తప్ప ఆదాయంగా చూడకూడదంటూ ఐటీ అప్లెట్ ట్రైబ్యునల్ తేల్చి చెప్పింది జగతి పబ్లికేషన్స్లోకి పెట్టుబడులుగా వచ్చిన రెండు వందల తొంభై రెండు కోట్లపై ఐటీ శాఖ వేసిన పన్నును రద్దు చేసింది సిబిఐ కోర్టులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు ప్రధానంగా ఆరోపణలు మాత్రమేనని వీటిని ఆధారంగా చూసుకుని ఆదాయ పన్ను శాఖ నిర్ణయాలు తీసుకోరదని ట్రైబ్యునల్ తన ఉత్తర్వులో స్పష్టం చేసింది ఇంకా చెప్పాలంటే సిబిఐ కోర్టులో దాఖలు చేసిన వివిధ పత్రాలను కోర్టు ఇప్పటి వరకు పరిగణలోనికి తీసుకోలేదని వాటి మీద తీర్పును వెల్లడించలేదని అందువల్ల సిబిఐ దాఖలు చేసిన స్టేట్మెంట్స్ను ఆధారంగా పరిగణించలేమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది ఈ విషయంలో ఆదాయ పన్ను శాఖ అధికారి స్వతంత్రంగా ఎలాంటి ఆధారాలను సేకరించలేదని ట్రిబ్యునల్ ప్రస్తావించింది ఈ కేసులో కొన్ని కంపెనీల పెట్టుబడులకు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన ఓ మెమోను ప్రస్తావించిన ట్రిబ్యునల్ ఆ మెమోలో ఆ కొన్ని కంపెనీల మీద ఎలాంటి క్విడ్ ప్రోకో ఆధారం లేదని ప్రస్తావించినట్లు గుర్తు చేసింది షేర్ మూల విలువ క్విడ్ ప్రోకో కానప్పుడు షేర్ ప్రీమియం క్విడ్ ప్రోకో ఎలా అవుతుందంటూ ట్రిబ్యునల్ ప్రస్తావించింది ఒక ప్రైవేట్ కంపెనీలో షేర్ ప్రీమియం ఎంత అనేది ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టే వారికి కంపెనీకి మధ్య జరిగే వాణిజ్యపరమైన సంప్రదింపులు వ్యాపార అంచనాల ఆధారంగా నిర్ణయం అవుతుందని జగన్ తరఫు న్యాయవాది చేసిన వాదనలతో ట్రిబ్యునల్ ఐక్యభవించింది ఎక్కువ ప్రీమియం వసూలు చేయకూడదని చట్టంలో ఎక్కడా లేదని మరి ట్రిబ్యునల్ పేర్కొంది తాము వసూలు చేసిన ప్రీమియంకు మద్దతుగా జగతి పబ్లికేషన్స్ చేయించిన రెండు వాల్యుయేషన్ రిపోర్ట్లను ట్రిబ్యునల్ ప్రస్తావించింది చట్టబద్ధమైన పరిధిలో ఉన్నంత వరకు షేర్ను ఏ ధరకు కేటాయించాలనేది ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధికార పరిధిలోకి వస్తుందని ఆ షేర్లను కొనాలనేది పెట్టుబడిదారుల విచక్షణకు లోబడి ఉంటుందని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది ఐటీ ట్రిబ్యునల్ తీర్పుతో జగతి పబ్లికేషన్ కేసు కీలకమలకు తిరిగే అవకాశం ఉంది వైఎస్ జగన్పై సిబిఐ వేసిన ఛార్జ్ షీట్లో కూడా క్విడ్ ప్రోకోనే ప్రధాన ఆరోపణ కాబట్టి ఆ కేసు విచారణలోనూ ఐటీ అపిలేట్ ట్రైబ్యునల్ తీర్పును జగన్ తరఫు న్యాయవాదులు ప్రస్తావించే అవకాశం ఉంది